నువ్వు బతికే ఉన్నావా? లేకపోతే కమిషనర్ గారి బొకే దిగి పంపినట్టు తెలిసేది కాదు పాపం. అబ్బా చలిపడుతుంటే దుప్పటి కప్పుకు పడుకున్నానండి. అయినా చస్తావు చస్తావు ప్రతిసారి గుర్తు చేసి ఎందుకండి చంపుతారు నన్ను? ఆ బొకే తెచ్చే బదులు ఏ పళ్ళో బిర్యానీ తెస్తే హాయిగా తినేవాడిగా. అబ్బా నువ్వు ఊరుకోరా. చూసావా అప్పారా, ఈయన మీద అభిమానం కొద్ది కమిషనర్ గారు మార్కెట్ కాంట్రాక్ట్ రేటు 100,000 రూపాయల నుంచి 50,000కి తగ్గించారు. అవును, ఈసారి కూడా కాంట్రాక్ట్ ఈయనకే వస్తే 50,000కు పైనే మిగిలేదు. ఏం మిగులుతుంది రేపు పార్టీకి? వీల్లేదు, ఈ కాంట్రాక్ట్ నేనే సంపాదిస్తాను, 100,000 రూపాయలు నావే. చూసారా క్షణ క్షణానికి ఎలా పెరిగిపోతుందో చూడండి. ఆ లోకంలో 100,000 రూపాయల కాంట్రాక్ట్ చేస్తాడంట. ఆవేశపడకు నాయన, ఆవేశపడకు. ఆవేశపడి అరగంట అరగంట ఆయుష్ తగ్గించేసుకుంటున్నావు. నిన్నింకా సత్యదేవత కౌగులించుకోలేదన్నమాట. సత్యదేవత కాదే మృత్యుదేవత. లోభి ఖర్చెక్కువ అని ఉత్తిరే అనలేదయ్యా. వెధవ మెట్లు కడగటానికి పని మనిషికి ఓ రూపాయి ఇస్తే పోయేది, ఏమన్నా తేడా వస్తే పని మనిషి పోయేది. కక్కుర్తి పడ్డావు, ఇప్పుడు ఏమైంది? అది డిస్కస్ చేయడానికేనా ఆ ఊరు నుంచి ఈ ఊరు దాకా వచ్చారు? అంత కోపం ఎందుకయ్యా? పోయే ముందు ఆ మాత్రం కోపం ఉంటుందిలే సార్. ఇదిగో అప్పారావు, నువ్వు తాగినంత దిగేదాక ఆవేశ పడకయ్యా. ఆవేశ పడితే అరగంట అరగంట ఐచ్ఛం అయిపోతుంది. ఆవేశ పడకు. తాగటం అంటే జ్ఞాపకానికి వచ్చిందండి. ఒరే సార, తాగితే సత్తావరా సత్తావని మా చెడ్డ సలహాలు ఇచ్చేవారండి. మీరు సార తాగరండి, ఎవరన్నా ఉత్తిగిన ఇచ్చే తప్ప కాపీ కూడా తాగరండి. మరి ప్రద్దాంతరంగా సత్తనది ఎవరండి? ఈరా నేనా? ఒరే అప్పారావు, ఆవేశపడకయ్యా, ఆవేశపడకు. ఒరే అప్పారావు, రేపు పోయేవాడితో నీకెందుకు రా గొడవ? చూడాయినా, రేపు నువ్వు కీర్తి చేసిన అయ్యాక కమిషనర్ అమ్మగారు వచ్చి నీకు శ్రద్ధాంజలి కట్టిస్తారట, చెప్పమన్నారు. నేను వెళ్తున్నా. మళ్ళా కనపడతారో లేదో వెళ్ళొస్తాను సార్. సరే, తర్వాత అవసరాలకి డబ్బు ఏర్పాట్లు ఏమన్నా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. జరుగుతున్నాయి అని అంత తాపీగా చెబుతావేమయ్యా? ఇక నువ్వు చావటానికి బతకటానికి మధ్య 14 గంటలు మాత్రమే ఉంది. బజార్కి వెళ్ళి ఆపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు తీసుకురారా. అలాగే. ఏమిటి, మీకు పళ్ళు కావాలా? అవును. పక్కనే సాగండి. తాజా పళ్ళు, ఓ రొట్టె కూడా ఉంది. ఇవి తీసుకోండి, నాకు 10 రూపాయలు ఎవరు? ఎరా, నీకు అసలు బుద్ధుందా? నేను తింటానికి తీసుకొచ్చిన పళ్ళు డబ్బులు కమ్మేస్తావా? ఈ పళ్ళు తింటే మాత్రం నువ్వు బతికిపోతావా? రేపు ఎలాగ పోయేవాడివేగా. నిన్ను నువ్వు పరుగులు తీయడానికి హాస్పిటల్ అనుకున్నావా, మున్సిపల్ స్టేడియం అనుకున్నావా? సారీ సార్, మా వాడు ఏదో అలర్ట్ చేస్తుంటేను. అయితే మాత్రం నువ్వు పీటీ ఉష్ణ పరుగులు తీయాలా? అసలే నీకున్నది 24 గంటల టైం, అందులో 12 గంటలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది. ఇలా పరుగులు తీస్తుంటే ఆన్ ది స్పాట్ నువ్వు చచ్చిపోతావు. అది నీకు లాసు, ఫీజు పరంగా నాకు లాసు. మైండ్ ఇట్. ఒరేయ్, నీ కక్కుర్తి బుద్ధి చూసి నా మైండ్ పాడైపోయింది. ఇప్పుడు నీ కక్కుర్తి బుద్ధితో డాక్టర్ బుర్ర పాడు చేసి పిచ్చెక్కించకు, ఎలాగూ పోతున్నావు. పోయేవాడు కాటికి పో. ఎక్కడా అప్పు పుట్టలేదురా. ఇల్లు కానీ బంగారం కానీ తనఖా పెడితే అప్పిస్తా ఉంటున్నారు, కానీ నా దగ్గర అంత విలువైన వస్తువులు ఏమీ లేవు. ఈ గండం ఎలా కట్టెక్కుతుందో. ఆ 7 కొండల వాడే నిన్ను కాపాడాలి.
ఆ ఏడు కొండల వాడి హిందీలో ఏ రోజైనా ఒక పైసైనా వేస్తారైనా హాయ్ నిన్ను బ్రతికించడానికి. నాకున్న జబ్బు బ్రెయిన్ ట్యూమర్ కాదురా, నీ మాటలతో నువ్వే నన్ను చంపేస్తున్నావు. నువ్వెలాగో రేపో ఎల్లుండో చనిపోతావు కాబట్టి నిన్ను నేను ఇంటర్వ్యూ చేయడం వల్ల నా కథకి ఓ మంచి విషయం దొరుకుతుంది. అడగండమ్మా. ఇంకా ఎన్ని రోజులు బతుకుతావని చెప్పారు? బహుశా ఒక రోజు రెండు రోజులు అన్నారమ్మా. నువ్వు చనిపోతావని తెలియగానే భయం వేసిందా? భయపడక సరదా పడి సంకలు గుద్దుకోమంటారా అమ్మా? ఇక మీరు పోతే. ఆయన పోతే ఇంకేముంది నీ శార్థం? నీ దిక్కుమాల ఇంటర్వ్యూ, నీ మాటలు విని ఆ మంచం మీద మనిషి ఎలా గజగజ అనుకుతున్నాడో తెలుసా? ఆయనకెందుకు భయం? ఆయన రేపు ఎలాగ పోయేవాడే కదా. పోతే మొత్తం జీవితంలో చేసిన తప్పులన్నీ గుర్తొచ్చి భయపడి చస్తున్నాడు. పిసినారి బంకలాగా బతికి సంపాదించిన లక్ష రూపాయలు తన దహన సంస్కారాలకు కూడా రావని తెలిసి మానసికంగా కుళ్ళి చస్తున్నాడు. స్టాప్ ఇట్! నువ్వు నా మీద జాలి పడుతున్నావు, లేకుంటే గురప్పల్ లాంటి మాటలతో నన్ను కుళ్ళపడుస్తావో నాకు అర్థం కావట్లేదు. అది కాదు తమ్ముడు, మీరంతా నా చావు గురించి భయపెట్టి నన్ను చంపాలని చూస్తున్నారే కానీ ఒక్కళ్ళు కూడా నన్ను బ్రతికించడానికి ప్రయత్నించడం లేదు. ఇంకో అరగంట తగ్గింది. అయ్యా చూడండి, లే ఒక్క ముద్ద అన్నం తిను. ఏరా నీకు ఆఖరిసారి అన్నం తినిపించే అదృష్టాన్ని కూడా నేను దోచుకోలేదా అమ్మా? అమ్మా చేసిన తప్పులు తెలుసుకున్నా, ఆ తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇవ్వలేదమ్మా. మనిషికి జీవితంలో కావలసింది డబ్బు కాదు, అంతకన్నా విలువైన ఆప్యాయత అనురాగం అని తెలుసుకున్నా. వాటిని అనుభవించడానికి నాకు ఆ భగవంతుడు టైం ఇవ్వలేదు. ఇంకా నేను కొన్ని గంటలు మాత్రమే కదా వాటికి. ఏమి నిర్ణయించుకున్నారు? డబ్బు ఎక్కడా దొరకలేదు డాక్టర్. ఒక్క 10 రోజులు టైం ఇస్తే మీ డబ్బు మొత్తం మీకు చెల్లించేస్తాను. నో. అంటే పేషెంట్ ప్రాణం కట్టే మీకు డబ్బే ప్రధానమా? ఏ మీకు ప్రధానం కదా, మీ గురించి అంతా తెలుసుకోండి మిస్టర్. ఒక్క రూపాయి కోసం కక్కుర్తిపడి ప్రాణాల మీద తెచ్చుకునే మీరు నన్ను నిలదీసి మీకు డబ్బే ప్రధానం అని అడుగుతున్నారా? డాక్టర్ ఆగండి. డాక్టర్ డాక్టర్ మర్యాదగా నాకు ఆపరేషన్ చేస్తారా చేయదా? ఏమిటి దాబాయ్పు, ఏం చేయను? చేస్తారా లేదా? వాటి బాయ్స్ మర్యాదగా చెప్పండి, బయటికి ఇచ్చేయాలండి. గుడ్ మార్నింగ్ మేడం. ఇతను ఫీజు ఇవ్వకుండా ఆపరేషన్ చేయమంటాడు, చేయనంటే నాకు కొట్టడం సిద్ధమయ్యాడు. ఇలాంటి రోడ్డు మనిషి ఏం చేయాలి మీరే చెప్పండి. వెరీ గుడ్. నేను ఆశించిన మార్పు ఈ మానవునిలో వచ్చినది కాబట్టి నేను ఆడిన నాటకం విజయవంతమైనట్టే. నాటకం ఏమిటి? అవునండి, వరప్రసాద్కి ఏ బ్రెయిన్ ట్యూమరు లేదు. మరి ఎక్స్రే? బ్రెయిన్ ట్యూమర్ ఉన్న ఆ ఎక్స్రేను డాక్టర్ గారి దగ్గరికి పంపించింది నేనే. ఈ ఎక్స్రేతోనే నాటకం ఆడాను. ఇంత నాటకం ఎందుకు ఆడారు మేడం? అలా నాటకం ఆడాను కాబట్టే చావు దగ్గర పడేసరికి జీవితం మీద ప్రేమ పెరిగింది. తన భార్య బిడ్డలతో కలిసి బ్రతకాలనే ఆశ కలిగింది. అలా కలిగించి మీ ఇద్దరిని కలపడమే నా జీవిత ధ్యేయం. అయితే మీ ధ్యేయం నెరవేరిపోయినట్టే కదా మేడం. మా భార్య భర్తలను కలపడానికి ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన మీరు ప్రయత్నం చేయడం మా అదృష్టం మేడం. అంటే మీరు నాటకం ఆడడానికి మా హాస్పిటల్ టౌన్ హాల్ కింద మార్చారు అన్నమాట. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా పిచ్చి పూర్తిగా తగ్గిపోయింది. నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కాదు, చీఫ్ మినిస్టర్ని కాదు, నేనెవరో తెలిసిపోయింది సార్. నన్ను డిశ్చార్జ్ చేయించండి. వెరీ గుడ్, వెంటనే డిశ్చార్జ్ చేస్తాను. చూసారా నా ట్రీట్మెంట్ మార్చో? ఈ సి మిస్టర్ పుల్లయ్య. పుల్లయ్య ఎవరు? నా పేరు ఆల్పర్ డిచ్కాట్. ఈ హాస్పిటల్ పెద్ద డాక్టర్ అని నీకు ఆపరేషన్ చేయాలి పదా. బాయ్స్ పెద్ద ఆపరేషన్ చేయకపోతే సస్తారు రే.